హలో అండ్ వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఒకటి టోర్నీలో భారత జట్టు ప్లే ఆఫ్స్ ఆశలన్నీ ఆవిరయ్యాయి సూపర్ ట్వెల్వ్ రౌండ్లో ఆడిన మొదటి రెండు మ్యాచ్ల్లో పాకిస్తాన్ న్యూజిలాండ్ చెట్టులో ఓడిన టీమిండియా ఆ తర్వాత పసుకున్న జట్లైన ఆఫ్ఘన్ స్కాట్లాండ్లపై తన ప్రతాపాన్ని చూపించింది ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్ను అరవై ఆరు పరువుల తేడాతో స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్ను ఆరు పాయింట్ మూడు ఓవర్లలోనే ముగించినా అవి భారత జట్టును ప్లే ఆఫ్స్ చేర్చడానికి ఏమాత్రం ఉపయోగపడలేదు భారత జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే పసుకున్న ఆఫ్ఘాన్ పటిష్టమైన న్యూజిలాండ్ను ఓడించాలని ఆశ పెట్టుకుంది అయితే కివీస్ ఆఫ్ఘాన్కి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదు అనుభవం లేని ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్మెన్ను ముప్పు తిప్పలు పెట్టారు న్యూజిలాండ్ బౌలర్లు అయితే టీమిండియా షెడ్యూల్ చూసినా క్రికెట్ ఫ్యాన్స్కి ఓ కొత్త అనుమానం రేగుతుంది టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఒకటి టోన్ని ముగిసిన తర్వాత న్యూజిలాండ్తో స్వదేశంలో టీ ట్వంటీ టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది భారత జట్టు సాధారణంగా అయితే ఐసీసీ టోర్నీల షెడ్యూల్ విడుదలైతే దానికి తగ్గట్టుగా ద్వైపాక్షిక సిరీస్ షెడ్యూల్లో మార్పు చేస్తారు అయితే బీసీసీఐ షెడ్యూల్ చూస్తే మాత్రం మనోళ్ళు టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఒకటి టోర్నీలో ప్లే ఆఫ్ చేరతారనే నమ్మకం కూడా లేనట్టు రూపొందించినట్లే ఉంది షెడ్యూల్ ప్రకారం నవంబర్ పద్నాలుగున దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఒకటి టోర్నీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత మూడు రోజులకి న్యూజిలాండ్ ఇండియా మధ్య జైపూర్లో తొలి టీ ట్వంటీ మ్యాచ్ జరుగుతుంది టీ ట్వంటీ జట్టు అంటే విరాట్ కోహ్లీ జస్ప్రీత్ బుమ్రా రోహిత్ శర్మ వంటి సీనియర్లకు విశ్రాంతి ఇచ్చిన సూర్యకుమార్ యాదవ్ ఇషాంత్ కిషన్ కేఎల్ రాహుల్ హార్దిక్ పాండ్యా వంటి ప్లేయర్స్ ఉండాల్సిందే వీళ్ళు కూడా లేకుంటే న్యూజిలాండ్ జట్టును ఎదుర్కోవటం చాలా కష్టమైపోతుంది ప్రస్తుతం యూఏలో ఉన్న వీళ్లు భారత జట్టు ప్లే ఆఫ్స్ ఫైనల్ చేరకుంటే నవంబర్ పద్నాలుగు వరకు యూఏలోనే ఉంటారు ఆ తర్వాతి రోజు బయలుదేరొచ్చిన వచ్చిన ఒకరోజు గ్యాప్లో సరైన విశ్రాంతి కూడా లేకుండానే టీ ట్వంటీ సిరీస్ ఆడాల్సి ఉంటుంది ఇవన్నీ తెలిసి కూడా ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత మూడు రోజులకే న్యూజిలాండ్తో టీ ట్వంటీ సిరీస్ షెడ్యూల్ చేశారంటే భారత జట్టు ఫైనల్ చేరుతుందనే నమ్మకం బీసీసీఐ పెద్దలకే లేనట్టు ఉందని అనుమానిస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్ న్యూజిలాండ్ జట్టు కూడా ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఒకటి టోర్నీ ఆడుతున్న జట్టుతోనే టీమిండియా టీ ట్వంటీ సిరీస్ ఆడనుంది ఆఫ్ఘాన్తో మ్యాచ్ లో విజయం అందుకుంటే కివీస్ ప్లే ఆఫ్స్ చేరటం గ్యారంటీ గ్రూప్ టూలో లో రెండో స్థానంలో ఉండే న్యూజిలాండ్ గ్రూప్ వన్లో లో టేబుల్ టాపర్గా గా ఉన్న ఇంగ్లాండ్తో తో గ్రూప్ వన్లో లో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాతో గ్రూప్ టూ టాపర్ పాకిస్తాన్ మ్యాచ్లు ఆడబోతున్నాయి ఒకవేళ న్యూజిలాండ్ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఒకటి టోర్నీలో ఫైనల్ చేరితే వారికి కూడా ఈ బిజీ షెడ్యూల్ కారణంగా ఇబ్బందులు కావచ్చు ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమిస్తే మాత్రం కనీసం ఆరు రోజుల గ్యాప్ దొరుకుతుంది వాస్తవానికి ఇదే నెలలో న్యూజిలాండ్ తో మూడు వన్ డేలు మూడు టీ ట్వంటీలు రెండు టెస్టులు ఆడాల్సి ఉంది భారత జట్టు వన్డే మ్యాచ్ టు వన్డే వరల్డ్ కప్ పాయింట్ల కోసం వన్డే సిరీస్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ భాగంగా టెస్టులు నిర్వహించాల్సిందే అయితే బిజీ షెడ్యూల్ కారణంగా మూడు వన్డేల సిరీస్ను వచ్చే ఏడాది అక్టోబర్కి వాయిదా వేశాయి బీసీసీఐ న్యూజిలాండ్ క్రికెట్ బోర్డులు నవంబర్ పదిహేడు నుంచి మొదలయ్యే ఇండియా టూర్లో న్యూజిలాండ్ మూడు టీ ట్వంటీ మ్యాచ్లు రెండు టెస్టులు ఆడినదే మూడు ఫార్మాట్లలోనూ తనదైన ముద్ర వేసిన విరాట్ కోహ్లీ టీ ట్వంటీ వన్డే టెస్టుల్లో కెప్టెన్ గా ముప్పై ప్లస్ విజయాలు అందుకున్న ఏకక క్రికెట్ సారథిగా రికార్డ్ క్రియేట్ చేశారు మొదటి టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన మహేంద్ర సింగ్ ధోని ఆ తర్వాత మూడు సీజన్లలో కనీసం గ్రూప్ స్టేజ్ కూడా దాటించలేకపోయారు విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఒకే ఒక టీ ట్వంటీ వరల్డ్ కప్ టోర్నీ ఆడి ఆ బాధ్యతల నుంచి తప్పుకోపోతున్నారు టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ ఫీల్డింగ్ కోచ్ ఆ శ్రీధర్లకు టీ ట్వంటీ వరల్డ్ కప్ టోర్నీలో నవీబ్యాత జరిగే మ్యాచే ఆఖరి మ్యాచ్ కానుంది